రాహుల్ గాంధీ కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇచ్చి 5 నెలలైంది. ఇప్పటికీ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కటిక వేస్తే వచ్చే కరెంటు కావాలా, కటిక చీకట్లో కాంగ్రెస్ కావాలా అన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయరు కానీ గెలవని తెలంగాణలో హామీలిస్తున్నారని ఎద్దేవా చేశారు. కరెంటు 5 గంటలు కావాలంటే కాంగ్రెస్ కు, 24 గంటలు కావాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్నారు హరీష్ రావు. తెలుసు, ఆరోగ్య లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, గృహలక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఇవన్నీ కూడా అక్క చెల్లెలకు అందుతూ వచ్చినాయి. ఇప్పుడు ఇంకో కొత్త పథకం వస్తుంది, దాని పేరు సౌభాగ్య లక్ష్మి. ఈ సౌభాగ్య లక్ష్మి కింద ఏ ఇంట్లో ఉండే అక్కకు, ఆ ఇంటి యజమానురాలైన చెల్లెకు నెలకు 3,000 రూపాయలు బ్యాంకులో మీ పేరు మీద జమ చేయడం జరుగుతుంది. ఇక మహిళలకు ఒక ధైర్యం ఉండాలి, ఇల్లు గడవాలి, సంసారం నడవాలంటే ఆ చెల్లెకు నెలకు 3,000 రూపాయలు బ్యాంకులో వేసే కొత్త పథకాన్ని మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. అందుకే మహిళలు ఆలోచించండి, ఇవాళ జహీరాబాద్ వెనుకబడ్డదంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. 12 సార్లు గెలిపించినాం కదా, ఏమైంది? పీనేక పానీ తోబి నైదేశకే నయలో, ఇవాళ మంచినీళ్ళు ఎవరు ఇచ్చిండ్రు? 12 సార్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించినా తాగడానికి నీళ్ళు ఇయ్యలేదు. కారు గుట్టోళ్ళు వచ్చినాక, ఈ గులాబీ జెండా వచ్చినాకనే ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్లు తాగించింది, నిజమా కాదా ఆలోచించండి. మహిళలు మీరే చెప్పాలి, ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళకి ఎంత ఇబ్బంది పడ్డారు మీరు? ఇలా కేసీఆర్ సార్ వచ్చినాక బిందె పట్టుకొని రోడ్డు మీదకి పోతుండ్రా? ట్యాంకర్ల వెనుక బోర్డు ఉన్నదా, బోరింగులు గొట్టుడు ఉన్నదా? అంటే ఈ నీళ్ళ కష్టం తెచ్చింది కేసీఆర్ కాదా? దయచేసి మీరు ఆలోచించండి. ఇంత మంచిగా నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ ను కారు గుర్తు కొట్టేసి దీవించండి అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. ఇలా మంచి నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ కిట్, ఇలా మీ బిడ్డ కాన్పుకు పోతే 1 రూపాయి ఖర్చు అవుతుందా? మంచిగా మీరు జైరాబాద్ దవాఖానకు పోతే 1 రూపాయి ఖర్చు కాకుండా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి ఆటో కిరాయి లేకుండా అదును రకాలు దించిపోయినామా లేదా చెప్పండి. ఇప్పుడు ఇంకో కొత్త దవాఖాన కట్టిస్తున్నా మా మాణిక్యరావు గారు, అది చాలతలే దవాఖాన. పెద్దది కావాలంటే 1 మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని మన జహీరాబాద్ కు శాంక్షన్ చేసిన, బిల్డింగ్ అయిపోయిన దగ్గర పడ్డది, 2 నెలల్లో పూర్తి చేసి ఆ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తేపోతా ఉన్నా. మీరే చెప్పండి, ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా నేను రాను బిడ్డు సర్కారు దవాఖానకు అనే పాటలు వస్తుండే, ప్రైవేట్లకు పోతే 50,000 60,000 ఖర్చు అవుతుండే, ఇలా 1 రూపాయి ఖర్చు అవుతుందా? సర్కారు దవాఖానలో మందులు, సూదులు, గోళీలు అన్ని పెట్టించి మంచిగా అన్ని రకాల వైద్యం అందిస్తున్నాం. డయాలసిస్ పేషెంట్లకు మన ఉచిత డయాలసిస్ సెంటర్ను జహీరాబాద్ ఆసుపత్రిలో స్టార్ట్ చేసినాం. అదే ఐసీయు వార్డు జహీరాబాద్ ఆసుపత్రిలో స్టార్ట్ చేసినాం. ఆక్సిజన్ ప్లాంట్ పెట్టినాం దవాఖానల, అంటే ఇలా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది మన బీఆర్ఎస్ పార్టీ అని మనం చేస్తాము. ఈసారి గెలిపించండి, ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరానికి 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయలకు పెంచుకోబోతా ఉన్నాం. ఈ రకంగా ఒక్కొక్క పథకాన్ని మన ప్రభుత్వం తెస్తా ఉంది. మీరు ఈరోజు ఒకటే విషయం ఆలోచించండి, ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత త్రాగునీరు కానీ, విద్యుత్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ, 6 కిలోల బియ్యం కానీ, ఇవన్నీ కూడా మీకు జరిగినాయి. రుణమాఫీ, ఈ రుణమాఫీ కూడా రూపాయికి 70-80 పైసలు అయిపోయింది. మనకు అద్నూరులో ఒక చిన్న సమస్య వచ్చింది, మన బ్యాంక్ ఏమైందంటే 2 బ్యాంకులు కలిసిపోయింది, సిండికేట్ బ్యాంకు పోయి కెనరా బ్యాంక్ అయింది. అయితే ఆ సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంక్ అవుట్లా అకౌంట్ నంబర్లు మ్యాచ్ కాక వచ్చిన పైసలు వాపస్ పోయినాయి. దాన్ని కూడా సరిచేసి ప్రతి రైతుకు రుణమాఫీ డబ్బులు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మిగతా అన్ని చోట్ల వచ్చినాయి, మన ఒక్క దగ్గర ఏమైందంటే సిండికేట్ బ్యాంకు పోయి కెనరా బ్యాంకులు కలిసి బ్యాంకు అకౌంట్ నంబర్లు మారిపోయినాయి. నంబర్లు మారుట్లా వచ్చిన పైసలు రిటర్న్ కొట్టింది అది. అవి మళ్ళీ కొత్త నంబర్లు పంపించినాం, ఇంతలో ఎలక్షన్ కోడ్ వచ్చింది.